సభాయై నమః. నిత్యానుష్ఠాన పరులై ఆది నారాయణమూర్తి సాక్షాత్ అచ్చావమూర్తి అచ్చావమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి, నిత్యార్చన సేవాపరులైన శ్రీరామభక్తి పరాయణులైన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగత నమస్కారాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా సాదరపూర్వకమైన స్వాగతం పలుకుతూ శ్రీరామనామం స్మరించాన్ని దర్శించుతాం. పావన గోదావరి గౌతమీ స్నానం ఆచరించుదాం, సీతారాముల సేవలు ధరించుతాం. శ్రీరామభక్తి ప్రచార సేవా సంస్థ, శ్రీ భద్రపీఠం సంస్థలు, భద్రాద్రి దివ్యక్షేత్రం శ్రీరామ భక్తి ప్రచారం కోసం ఆవిర్భించబడ్డాయి. దశాబ్దిన్నర కాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఏనాడు నాకు నేనుగా ఈ కార్యక్రమం చేద్దామని ఇప్పుడు మీకు నివేదించే అతి స్వల్పమైన తక్కువ సమయం లభించే విషయాలు కానీ, నివేదించలేనటువంటి అవకాశం లేక నివేదించలేనటువంటి విషయాలు కానీ నేను నా అనుకున్నది ఏ ఒక్కటి లేదు. అసలు నేనుండేదే అద్దె ఇంట్లో. ఈ దేహం రాముడు, జీవం రాముడు, నాదంటూ ఏం లేదు. ఎవరయ్యా నువ్వు అంటే, ఏదన్నా ప్రతినిత్యం ఒక 15-20-30 మందికి అక్షతలు, స్వామివారి దివ్య కళ్యాణక్షతలు అందజేస్తూ ఉంటాను. ఎవరన్నా మరీ చాక్లెట్లు, బెల్లాలు, పప్పు బెల్లాలు పెట్టి పిల్లల్ని ఎత్తుకెళ్ళే బూచోళ్ళగా ఉన్నాడా అని సంశయం వాళ్ళకు వస్తుందే అన్న పరిస్థితులు మాత్రం వాళ్ళకి ఇవ్వను, మిగతా అందరికి ఇస్తూ ఉంటాను. వాళ్ళకి సకల శుభాలు, మంగళాలు, విజయాలు చేకూరుతూ ఉన్నాయి. నా పరిచయస్తులందరికీ వారికి ఇప్పటివరకు జరిగే మంచిగానే ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఏ ఇంటి గర్భంలోకి స్వామి నన్ను పంపిస్తున్నాడో వాళ్ళందరికీ సకల శుభాలు, మంగళాలు, విజయాలు చేకూరుతాయి. రామకృష్ణ శూన్యం, రామ సేవకుడుగా నేను వెళుతున్నాను, స్వామి పంపిస్తున్నాడు. అందుకే స్వామివారి కార్యక్రమాల్లో భాగంగా, భద్రాద్రి దివ్యక్షేత్ర ప్రచారంలో భాగంగా జగద్గురులైన పీఠాధిపతుల అనుగ్రహ భాషలతో భారతీయ భాషల్లో భద్రాద్రి దివ్యక్షేత్రం ఇచ్చాను ఆడియో సిడీగా చేస్తున్నాం. స్వామి సంకల్పం ఇప్పటికి 5 భాషల్లో రికార్డింగ్ అయింది. ఒక నెల రోజుల క్రితం వరకు అన్ని భాషలకి తెలియలాంటి సంస్కృతం, తెలుగు, హిందీ, మరాఠీ, కన్నడం, దానితో పాటు ఇంగ్లీషు, తమిళం కూడా స్క్రిప్ట్ రెడీ అయి ఉన్నాయి కాబట్టి అవి కూడా రికార్డింగ్ చేస్తున్నాం. 75% రికార్డింగ్ వర్క్ అయిపోయింది. ఈ అక్టోబర్ మాసాంతంలో కానీ, నవంబర్ మాసంలో కానీ సద్గురు శివానందమూర్తి గారి ప్రత్యక్ష వారి యొక్క ఆధ్వర్యంలో భాగవతోత్తములైన ఈ సంస్థకి పెద్ద దిక్కు, నేను మానసికంగా, బహిర్గతంగా, అంతర్గతంగా పెద్దనేగా భావించే అందరి హితైభిలాషి డాక్టర్ రమణాచార్య గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో 9-7 భాషల్లో భద్రాచల దివ్యక్షేత్ర మహోత్సవం ఆడియో సీడీ ఆవిష్కరణ 1 నెల రోజుల్లో జరుగుతుంది. ఆ రోజున మీకు భద్రాద్రి సుందర వైకుంఠ చతుర్భుజ సుందర సీతారామ లక్ష్మణ దివ్యమూర్తుల యొక్క దివ్య దర్శనం మీ ఫలకాల మీద అముద్రితంగా కాదు, ముద్రితంగా ముద్రించబడుతుందని చెప్పి నీకు సవినయంగా మనం చేస్తున్నాను. ఆ చతుర్భుజ సీతారామ లక్ష్మణ మూర్తి మీ మనోఫలకాలపై, మీ హృదయాలలే సుప్రసిద్ధం అవుతాడు ఆ రోజున. ఆ స్వామి గత 10 కాలంగా ఇచ్చిన అద్భుతమైన, మహత్తరమైన, మహోన్నతమైన, ఆ స్వామి ఎందుకు ఇచ్చాడు, ఏ పరమార్థాన్ని ఆశించి ఇచ్చాడు ఈ కార్యక్రమాలంటే, విశ్వ కళ్యాణం కోసం, సమాజ శాంతి కోసం, ప్రతి మనిషి తన మనశ్శాంతి కోసం నిర్వహించడం. రామాని 2 అక్షరాలు ఎవరైతే పలుకుతారో వారికి మనశ్శాంతి లభిస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళందరూ స్మరిస్తే కుటుంబ శాంతి ఉంటుంది. అలా ప్రతి కుటుంబ స్మరించడం వల్ల సమాజ శాంతి లభిస్తుంది. ఆ రకంగా ప్రప్రథమంగా క్షేత్రమత్సవం ఆడచేడి చేస్తున్నాం మనందరం కలిసి. ఆ తర్వాత శ్రీరామ రామరామ అని జగన్మాత పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన శ్రీరామ రామరామ అని ఒకసారి అంటే విష్ణు సహస్రనామంతో సమానం అన్న దాన్ని ప్రమాణంగా తీసుకుని శ్రీరామ రామకోటి, శ్రీరామ రామరామ నామకోటి 108 కోట్లు 20,000 పుస్తకాలు ముద్రించి భక్తుల సహాయ సహకారంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాలు ముద్రించి భక్తుల చేత వ్రాయించి భద్రాద్రి వైకుంఠ రాముడికి సభక్తికంగా సమర్పించాలి, వ్రాసిన భక్తులందరి సమక్షంలో అని చెప్పిన ఒక కార్యక్రమం. ఇప్పటికి 2,000 పుస్తకాలు ఒక భక్తులు బి సోమశేఖర్ రెడ్డి గారు, ఐఎఫ్ఎస్ ఆఫీసరు, వారు అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, నాకు 3 దశాబ్దాలుగా ఆత్మీయమిత్రుడు. వారు గత సంవత్సరం ఆ పుణ్యజంపతను ముద్రించారు 2,000 పుస్తకాలు. అవి ఇప్పుడు 7 భాషల్లో రాస్తున్నారు భక్తులు.
తెలుగు, సంస్కృతం, హిందీ, మరాఠీ, కన్నడం, గుజరాతీ ఆ భాషలు అన్ని భాష 7 భాషల్లో రాస్తున్నారు. ఆంగ్ల భాషల్లో ఇంకా 18,000 పుస్తకాలు ముద్రించాలి. అవి వ్రాసిన వాళ్ళు ముందు ఏమి రాస్తారండి, ఏ టైం ఉంటుందండి, ఏం తీరుకుంటుంది అన్నవాళ్ళు కూడా సరే ఇవ్వండి చూద్దాం అని వ్రాసిన తర్వాత తీసుకుని వ్రాలు లేఖనం ప్రారంభించాక నాకు ఫోన్ చేసి, అయ్యా ఇప్పటి వరకు ఈ కార్యక్రమం మాకు మొండికి పడ్డది, పెండింగ్లో ఉంది, మీరు ఎందుకు ఇచ్చారో, రాముడు ఎందుకు ఇప్పించాడో మీ చేత లేఖనం ప్రారంభించాక మాకు ఈ శుభకారం జరిగిందని చెప్తుంటే రాముడు ఎంతటి పరమ దయాళుడు, ఆయన గురించి చెప్పే సాహసం పాండిత్యం నా దగ్గర ఉందా అనిపిస్తుంది. ప్రతి క్షణం నిరంతరం నన్ను కాచేవాడు, బ్రోచేవాడు రాముడు, నన్ను కాదు మనందరినీ కాచేవాడు. అందుకే రామనామం మనం స్మరించుతాం ఈ 2 కార్యక్రమాలు. దీంతోపాటు 3 సంవత్సరాలుగా తూము లక్ష్మీ నరసింహ గారు ఆరాధనోత్సవాలు చేస్తున్నాం. 15-16 ఏళ్ళుగా స్వామివారి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ నాకు మంగళవారం అంటే భౌమ భృగు, శుక్ర మంగళవారాలు స్వామివారు ఏ సంకల్పం ఇచ్చినా అని ఇస్తాడు. నేను లౌకిక జీవితంలో ఉన్నా, మీ అందరికన్నా తెలిసిన దాంట్లో పాండిత్యం కానీ ఇందులోనూ నేను గొప్పవాడిని కాదు, సామాన్యులు కాదు సామాన్యుని. కానీ ఎందుకు ఈ కుచేలుడికి సంకల్పం ఇచ్చావయ్యా అని చెప్పి నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను, ఆవేదన చెందుతూ ఉంటా, ఆర్ద్రతో తండ్రి పాదాలను నా కన్నీటితో కడుగుతూ ఉంటాను నేను. అంటే అప్పుడు ఇచ్చాడు కొనుకి సత్యనారాయణ రావు గారని, శ్రీరామ గానసభ వ్యవస్థాపక అధ్యక్షుడు నూనెలకుంట వెళ్ళాను బాబాయ్ గారు. ఆ రాత్రి 8:30 11 సార్లు పారాయణం అయిపోయింది, ఇట్లా వచ్చింది. సంగీత సాహిత్య వీటిలో నాకు ప్రవేశం లేదు, లౌకికంగా ఒక పాత్రికేయుడిగా రాష్ట్రపతి వెంకటరామన్ గారు, శంకర్ అనేక మంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇటువంటి మహోన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతోటి రామకృష్ణ ప్లీస్కమ్ అనే ఒక గౌరవాన్ని, అభిమానాన్ని ప్రేమ పొందాను. కానీ ఇది ఎప్పుడు చేయలేదు, నాకు పరిచయం లేదు అని అంటే మీకేం పర్వాలేదు చేద్దాం అన్న అనే మహానుభావుడు ఆంధ్ర మహిళా సభ రమాదేవి గారికి, రమాప్రభ గారికి ఫోన్ చేసి, అమ్మాయి రామకృష్ణ అనే వ్యక్తి ఫలానా భిక్షాంత చేసి కార్యక్రమాలు చేస్తున్నాడు, తూము నరసింహ కీర్తనలు పాడాలి, రూపాయి ఇచ్చుకోలేడు అని అంటే ఆ తల్లి అన్నది, రాముడి యొక్క సేవలో నరసింహదాస్ గారి కీర్తనలు పాడే అవకాశం కల్పించడం మహాభాగ్యం, అంతకన్నా మాకేం కావాలన్నది. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను వాళ్ళ సంస్కారానికి. ఆ రకంగా 6 సంవత్సరం మన పెద్దన్నయ్య గారు, రమణాచార్య గారు, మానేశ్వరి వారి యొక్క చేతుల మీదుగా ఐవి సుబ్బారావు గారు వీరంతా వచ్చి ప్రారంభించారు. ఏ సుమార్తన వారి చేతుల మీదుగా ప్రారంభించబడిందో ఈనాటి వరకు అది అప్రతిహితంగా సాగుతూనే ఉంది. ఈ రకంగా సాగుతూ ఉంటే నేను ప్రతినిత్యం సంచారం చేస్తున్నాను, ప్రతి పైసా ఒక భిక్షుకు దారిలో సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు 1 రూపాయి వేస్తే అందులో మీ అందరి పైసా ఉందనే భావనతో నేను సంచారం చేస్తున్నాను, నేను నాదేనా లేదు. ఈ పరిస్థితుల్లో వారి దగ్గరికి నేను అనేక పర్యాయాలు ఏదైనా కార్యార్థమే వెళ్ళాను, కార్యార్థమే ఆశ ఉంది మనసులో, చెయ్యబోతారా చేయించబోతారా, ఎప్పుడు నేను బయటపడలేదు. మీరు చెయ్యండి వారిని కదా, ఎవరిని కూడా మీరు ఇంత ఇవ్వండి మీరు అని ఎవరిని అన్న ఈనాటి వరకు కూడా. అంటే ఈ రకంగా దినమేరి దిన గడుచునోయని కలత చెందుతూ తిరుగుచుండగా చింతన వలదని చింతకు చేరి గమ్యము చేర్చిన గరుడ ధ్వజుడు రమణాచార్యుడు. పిచ్చివాడా ఎందుకు చింతన పడతావరా, ఈనాటికి ఈ పూటకి భుక్తి ఏ రకంగా దొరుకుతుందని పరిస్థితుల్లో ఉన్న నాకు భద్రాద్రి దేవస్థానం ఈవో గారిని అడ్రస్ చేస్తూ ఒక దరఖాస్తు తీసుకెళ్ళి అయ్యా అని చూపించా. మీరు చెప్తారా ఫోన్ చేసి ఎండ ఏమీ అనలేదు. ఆ మహానుభావుడు నన్ను అడ్రస్ చేస్తూ ఇవ్వగలవా అన్నారు, ఇస్తాను సార్ అని. మళ్ళీ చిక్కడపల్లి వచ్చాను, డీటీపీ నుంచి వెళ్ళాను, మళ్ళీ ఇంకేదో చేయాల్సి వచ్చింది. మళ్ళీ నువ్వు డీటీపీ చేయాలి, చిక్కడపల్లి పోవాలి కదా, పోవాలండి, నేను గేటు దాటి చెప్పడం పంపడం నాకు ఇష్టం లేదు అని అంటూ. అంటే రామతత్వం, ఎక్కడ ప్రేమతత్వం ఉంటే అది రామతత్వం, ఎక్కడ మానవత్వం ఉంటే అది రామతత్వం, ఎక్కడ ప్రేమతత్వం ఉంటే అది సీతాతత్వం. మూర్తిభించిన ప్రేమమూర్తుడు సీతారాముడు కనుక ఆ మనిషి ఆ మానవుడు అని అన్నీ తానే తానే సర్వమై ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ తెప్పించారు, జటి జీవో. శాశ్వతం అంటే అక్కడ లాజిక్ ఏమిటంటే శాశ్వతం అంటే 17 దేవాలయ శాఖ వారు కుదించారు. కానీ ఆ మహానుభావుడు ప్రతి సంవత్సరం తూము వెంకటరామకృష్ణ శ్రీభద్రపీఠం హైదరాబాద్లో 3 రోజుల పాటు నిర్వహించే తూము లక్ష్మీ నరసింహదాస్ గారి ఆరాధనతో వరకు భద్రాచల దేవస్థానం నిధుల నుండి ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు ఇవ్వవలసిందిగా గవర్నర్ గారి ద్వారా వారి పేరిట ఉత్తర్వులు ఇవ్వనైనది. ఈ పోటీ ఎట్లా గడుస్తుందని చింతనలో ఉంటే మహానుభావుడు ఆ జన్మాంతం కూడా వారి రుణం తీర్చుకోవాలంత మహోపకారం చేశారు.
అలాగే అయిపోయింది. ఈ రామనామ స్మరణం నిరంతరం మనం రామ 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 అని స్మరించుకుంటూ ఉంటాం. మన శ్వాస రామనామం కావాలి, ఉచ్ఛ్వాస నిశ్వాస రామనామం కావాలి, ఈ దేహం నీదే అని శరణగత్తు మనం ఉండాలి. ఒక్కసారి ఎప్పుడైనా మనం మర్చిపోయి ఉంటే అంటే ఇవన్నీ ఈ హెచ్చరిక పరంధాముడు చేస్తున్నాడు. నేను నా ఆత్మ చెబుతోంది, రాముని కొరకు దేహి అనకు విత్తము కొరకు చిత్తము నమ్మకు. మన జైవానాడు చెప్పాడు, నా అంతరాత్మ చెప్పింది, విత్తము కొరకు చిత్తము నమ్మకు రాముని కొరకు దేహి అనకు అనే భావాన్ని నా అంతరాత్మను హెచ్చరించి ఈనాడు వారు ఎవరిని వెనకపోయినా ఇంకా వీడికి అహంకారం పెరిగిపోయి వారు శాస్త్రం ఇది ఏర్పాటు చేశారు ఇంకా అని అనుకుని చెప్పని చేశారు. ఈ రకంగా కార్యక్రమాలు మనం నిర్వహిస్తున్నాం. వీటన్నిటి కూడా మీరు ఈ నిరంతరం శ్రీరామ రామరామాన్ని కనీసం ఉదయం వారు 11 సార్లు సాయంత్రం 11 సార్లు ఇట్లా స్మరించుకుంటూ మీరు 10 మంది చెప్పండి, వారు 10 మంది చెప్పేట్టుగా చేస్తూ ఈ భూమిలో అంతా శాంతిమండలంగా చేద్దాం. శ్రీరామ నామమే మనకి మోక్షదాయకం, శరణ్యం. శ్రీరామ నామం తప్ప, శ్రీ సీతారామం తప్ప మనకి అనజ శరణాస్థానం శరణాగత్వం ఇదంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పితం చెప్పుకుంటూ ఇంతటి అవకాశం స్వాగతం పలుకుతూ ఈ వేదిక మీద ఉండి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు స్వాగతపూర్వకమైన ధన్యవాదాలు అర్పితం అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను.